Drop it. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు కొన్ని ముఖ్యమైన సూచనలు యూనివర్సిటీలు చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వాటికి సంబంధించి డీటెయిల్స్, ఒక్కొక్కటిగా పాయింట్ వైజ్గా చూద్దాం. ప్రతి విద్యార్థి విద్యార్థినులు కళాశాల ప్రాంగణంలో తప్పనిసరిగా మాస్క్ ధరించి రాగలరు. నెక్స్ట్ చూసినట్లయితే ప్రతి విద్యార్థి విద్యార్థినులు తప్పనిసరిగా స్వతహాగా వాటర్ బాటిల్ కలిగి ఉండవలెను. ఇక నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసినట్లయితే ప్రతి విద్యార్థి విద్యార్థులు తప్పనిసరిగా కనీసం 6 అడుగుల సామాజిక దూరం పాటించగలరు. ఇక ఫోర్త్ పాయింట్ చూసినట్లయితే ప్రతి సెమిస్టర్లో ప్రతి సబ్జెక్ట్కు ప్రశ్నపత్రం విధానము అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి కొన్ని ఉదాహరణలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు ఒక సబ్జెక్ట్లో 4 యూనిట్స్ ఉంటే 8 ప్రశ్నలు పరీక్షలో వస్తాయి. వాటిలో ఏవైనా 4 ప్రశ్నలకు సమాధానం రాయవలను, అంటే 50% ఛాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్, సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్, థర్డ్ ఇయర్ సిక్స్త్ సెమిస్టర్ విద్యార్థి విద్యార్థులకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జూన్ 10th నుండి ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా ప్రతి సెమిస్టర్ పరీక్ష సమయము 3 గంటలు కాకుండా 2 గంటలకు తగ్గించడం అనేది అందరూ ఈ విషయాలను తప్పక గమనించగలరు. ఇది ఫ్రెండ్స్ మనకు ఎవరైతే డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో వారందరూ ఈ ఖచ్చితంగా ఈ సూచనలన్నీ పాటించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మాస్క్ ధరించాలి, ప్లస్ వాటర్ బాటిల్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా 6 ఫీట్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. అదేవిధంగా ఎగ్జామ్ పేపర్కి సంబంధించి కొన్ని మోడల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 4 యూనిట్స్ నుంచి 8 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. అందులో 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే సరిపోతుంది, అంటే 50% ఛాయిస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే జూన్ 10th నుండి జరుగుతాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2 గంటల పరీక్ష సమయం కూడా మనకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇదైతే మనకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుండి రిలీజ్ కావడం జరిగింది. ఇక ఇది అన్ని యూనివర్సిటీలు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం అయితే మనకు ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.